వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, రమేష్ భారత పౌరసత్వాన్ని కోల్పోవడానికి గల కారణాలేంటి? చెన్నమనేని రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారనేది కేంద్ర హోంశాఖ విశ్వసించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తూ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఈ అంశానికి సంబంధించి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కూడా ధృవీకరించారు. కేంద్రం తన పౌరసత్వాన్ని రద్దు చేసిందని, మరి తన పౌరసత్వ పరిరక్షణకు మళ్ళీ హైకోర్టును సంప్రదిస్తానని ఆశ్రయిస్తానని చెప్పారు. ఇక జులై 15 నాడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా కేంద్ర హోంశాఖ పట్టించుకోకుండానే ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. మరి ఏదేమైనా సరే చెన్నమనేని రమేష్ అంశం గత కొంతకాలంగా ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. కోర్టుల్లో నలుగుతుంది, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా, గతంలో సుప్రీంకోర్టులో కూడా వచ్చింది. మరి ఇప్పుడు తాజాగా కేంద్రం అన్ని విధాల పరిశీలన జరిపి చెన్నమనేని భారత పౌరులు పొందడానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసినా, మరి ఈ ఆదేశాలు కాపీ ఒకటి కేంద్ర ఎన్నికల కమిషన్కి వెళ్తుంది, అలాగే హైకోర్టుకు కూడా వెళ్తుంది. మరి ఒకవేళ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇది పరిశీలించిన తర్వాత హైకోర్టు ఆదేశాలు కూడా చూసి ఒకవేళ నిజంగా ఇది నిర్ధారణ అని అంటే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ధృవీకరిస్తే ఇక అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం, తర్వాత ఎన్నికలు అంటే బై ఎలక్షన్ జరిగే అవకాశం లేదు. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వేములవాడ నియోజకవర్గంలో, అతనికి ఎమ్మెల్యే పదవి దక్కుతుంది. మరి ఇదంతా కూడా కేవలం కుటపూర్తిగా తనపై జరిగిందని, అలాగే ఇక్కడ మళ్ళీ తాను మళ్ళీ కోర్టుకు అప్పీల్ చేస్తుందని చెప్పేసి కూడా చెన్నమనేని చెబుతున్నారు. మరి ఏదేమైనా సరే కోర్టుకు అప్పీల్ చేసినా సరే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని పరిశీలించి ఆమోదిస్తే మాత్రం అక్కడ చెన్నమనేని ఈ పౌరసత్వంతో పాటు పౌరసత్వం ఆల్రెడీ రద్దయింది, ఇక ఎమ్మెల్యే పదవి కూడా రద్దయిపోతుంది. ఇక నెక్స్ట్ ఆది శ్రీనివాస్ వెళ్తున్నారా, ఆయనకి ఎమ్మెల్యే పదవి దక్కే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. శ్రీలంక కొత్త ప్రధానిగా మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సని నియమించారు. అయితే మహిందా రాజపక్స సోదరుడు గొటబాయ్ రాజపక్స 2 రోజుల క్రితమే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుత ప్రధాని రనిల్ విక్రమ్సింఘే తన మంత్రివర్గంతో సహా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే తన సోదరుడు మహిందాని అధ్యక్షుడు గొటబాయ్ ప్రధానిగా నియమించారు. అయితే గతంలో మహిందా రాజపక్సే శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఎల్టీటీఈ నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన విషయం తెలిసిందే.